హలో వండిస్తారా? ప్రతిరోజు పండుగ యూనిట్ అందరినీ ముందు నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే సినిమా చూసి వచ్చాను నేను. దీనిలో సినిమా చివరిలో సాయి ధర్మ తేజ హోమం చేశాడు. నేను వాళ్ళ హోమం చేసి సినిమాకి వచ్చా. నిజంగా ప్రతిరోజు కాదండి, థియేటర్లో ప్రతి నిమిషం పండగ ఈ సినిమా చూస్తున్నప్పుడు. తను ఇంకాసేపు నవ్విస్తే పోయేది అన్నాడు ఇందాక మారుతి. నేను విన్నాను ఆ నవ్వులన్నీ కూడా. ఒక అద్భుతం అండి. ఎందుకంటే యాక్చువల్గా 2000 సంవత్సరంలో కలిసి ఉందామరా అని మేము రాసాం తాత మనవాళ్ళ కథ. మళ్ళీ తర్వాత అంత అద్భుతమైన తాత మనవాళ్ళ కథ నిన్న చూశానండి నేను. ఇప్పుడు కూడా తండ్రి కొడుకులు అనుకుంటాం, కానీ అది 3 జనరేషన్లు అండి. తండ్రి కొడుకు మనవడు, ఈ మధ్యవాడికి అటు నాన్న ఉంటాడు, ఇటు కొడుకు ఉంటాడు. ఇవాళ కొత్త కాదండి అది. ఆయన దాసనారాయణరావు గారు తాత మనవడు అని ఆ రోజునే మీ నాన్నకి నువ్వు దాసిని బొచ్చి నా దగ్గరే ఉంది నాన్న అని రాజబాబు గారికి రాసి చెప్పాడు ఆ రోజునే. అలాంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి చిత్రం ఎవరు ఎప్పుడు ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది అంటానికి ఉదాహరణే ఈ ప్రతిరోజే పండుగ. మానవ సంబంధాలు నిజం ఎక్కడెక్కడో మనం వెళ్ళిపోతూ ఉంటాం, కలవలేము. ఇప్పుడు మా జీవితంలో కూడా మన సినిమా వాళ్ళందరూ మీకు తెలుసు, సండే ఫాదర్స్ అంటారు పాపం కొంతమంది ఉద్యోగస్తుల్ని. మనకు సండేలు కూడా ఉండవు, పొద్దున్న లేస్తాం వెళ్ళిపోతాం రాత్రికి వస్తూ ఉంటాం. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆ మానవ సంబంధాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి నేచర్లోకి వస్తూ ఉంటాయండి. చనిపోతాడు అనుకున్న మనిషి మారుతి ఓ డైలాగ్ రాశాడు, ఏమో పోతాడన్నారు కదండి ఏంటిగా బతికున్నాడు అంటే, మీ అందరినీ చూసిన ఆనందమయ్యా కొంచెం ఒక 2 వారాలు ఎక్స్టెండ్ అవుతున్నాడు ఆయన. ఇది అతను ఎలా రాశాడో నాకు తెలియదు, కానీ మా జీవితంలో మేము ఎక్కడో సిట్టింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ చేసి మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే నేను అన్నయ్య పరిగెత్తాం. ఆ హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ఐసీయూలు అన్నీ ఎదుగుతున్నా నేను, ఎక్కడ అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ అని. మా నాన్న కనపడల, అమ్మ కనపడల, డాక్టర్ గారు కనపడ్డాడు. సార్ మా అమ్మగారు ఎక్కడండి అంటే, లేదండి కింద ఉంచాము. అదేంటండి అలా అంటే, ఇంకో 10-15 నిమిషాల కంటే బతకరండి ఆవిడ, మీ వాళ్ళందరికీ ఫోన్ చేసేయండి అందరినీ వచ్చేయమని. వాళ్ళు వచ్చే వరకు కూడా ఉండదు, జస్ట్ 10 to 15 మినిట్స్ షీ విల్ సర్వైవ్ అన్నాడు. మీకు దండం పెడతాను, మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి. అప్పుడు ఆ కింద చూపించారు, ఎవరినో ఇచ్చాడు. నేను అలా కిందకి వెళ్తే మామూలు జనంతో పాటు పడుకున్నది మా అమ్మ అక్కడ. వెళ్ళి ఇలా చెయ్యేసానండి, అలా కళ్ళు తెరిచి ఇంతేనండి. నేను మాట్లాడలా, ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇలా అందండి, పైకి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాం. సాయంత్రం 4:30 ఆవిడ మంచం మీద లేచి కూర్చుని మాట్లాడతా అంటే, ఇదే డాక్టర్ వచ్చి ఏం చేశారండి మీరు, ఆవిడ నార్మల్గా ఉంది అన్నాడు. అదే మారుతి రాశాడు కూడా ఇలా. మానవ సంబంధాలు, ఒక బిడ్డ అలా ఎదురుగా కనబడి నీకేం లేదు అంతా బాగుంది అని ధైర్యం ఇస్తే 1.5 సంవత్సరాలు బతికిందండి ఆ తర్వాత ఆవిడ. అప్పుడు కూడా హార్ట్ అటాక్తో పోలా, మళ్ళీ ఏదో యాక్సిడెంట్ జరిగి ఆవిడకి వెనకాల బొయ్యికి విరిగిపోయి బెడ్ సోర్తో పోయింది తప్ప ఈ హార్ట్ అటాక్ ఆవిడ ఏమీ చేయలేకపోయింది. అది పిల్లలందరూ ఈ టీవీల్లో చూస్తున్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, తండ్రులందరూ గుర్తుపెట్టుకోండి, తాతలందరూ గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాలను మించిన అనుబంధాలు లేవు అనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చిన ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. టీవీల్లో సీరియల్స్ చూసుకుంటున్న ఆడవాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, ముందు దయచేసి వచ్చి
ఈ సినిమా చూడండి. ఎందుకంటే మా జీవితంలో మా మొదటి సినిమాలో ఒక డైలాగ్ రాసాం మేము. భార్య భర్తను అడుగుతుంది, ఏమయ్యా హరిశ్చంద్ర సినిమా వచ్చిందంట చూపించరాదు అంటుంది. ఎందుకే సినిమా అంత ఏడుపంట అంటాడు. ఏడుద్దా రండి, నువ్వు దెబ్బన్నా ఏట్లేదయ్యా, సినిమా అన్న చూసి ఏడుస్తాను అని. దీనికి అన్వయం చెప్తున్నానండి నేను. ఇంట్లో ఆ టీవీలు చూస్తున్న ఆడవాళ్ళకి చెప్తున్నాయి డైలాగ్, ఏమయ్యా ప్రతిరోజే పండగకి సినిమాకి తీసుకెళ్ళు అని అడగండి మీరు. మీ ఆయన ఏమంటాడంటే ఏముంది అంటే ఉత్తి నవ్వులేదంట అంటాడు. నవ్వుదామంటే ఒక చీరన్నా కొట్టలేదు, ఒక నగన్నా కొట్టలేదు, నువ్వు సినిమా అన్న చూసి నవ్వుకుంటాను. అలా అన్నమాట మా జీవితంలో మొదటి సినిమా. నిన్న ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎన్నిసార్లు గుర్తొచ్చిందంటే, మా అమ్మగారు గుర్తొచ్చారు, ముందు మా అమ్మని గుర్తుచేశాడు అతను. ఆ మాట వినగానే ఆవిడ ఎందుకు ఎక్స్టెండ్ అయిందంటే, ఎందుకు ఎక్స్టెండ్ అయిందన్న మాట అతను ఎంత అనుభవంతో రాశాడా, యాదృచ్ఛికంగా రాశాడా. ఎందుకంటే మా జీవితంలో మేము అనుభవించినటువంటి ఒక అద్భుతం ఆ సన్నివేశం. అలా నిజమండి, నవ్వుతున్నారు కదా, ఆ నవ్వుల వెనకాల ఏడుపు ఉంది బ్రదర్, మీకు తెలియట్లేదు. ఎంతమంది ఏడుస్తా నవ్వి ఉంటారో, నీకు ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఏడుస్తానే నవ్వి ఉంటారు. అలా ఒక సినిమా విజ్ఞానం కోసం, వినోదం కోసం, వికాసం కోసం అంటాం. ఇందులో మూడు ఉన్నాయండి, విజ్ఞానం ఉంది, వినోదం ఉంది, వికాసం ఉంది. అంటే ఆ బ్రహ్మాండంగా నవ్వించేటువంటి ఒక అద్భుతం. టు బి ఫ్రాంక్, ఇందాక తను చెప్పినట్టు అంతసేపు అలా సస్టైన్ చేసి అతను మాట్లాడగలడని ఫస్ట్ టైం చూశాను నేను నిన్ను, సాయి ధర్మ తేజ్ని ఆ క్లైమాక్స్లో. ఈ పిల్లాడైనా చేస్తుందని, ఎందుకంటే ఇతను చూస్తా అంటే మరి మీ అందరూ గుర్తొస్తారులే కానీ, మేము 70s 80s వచ్చిన వాళ్ళందరికీ చిరంజీవి గారిని చూసినట్టే ఉంటుంది ఇతను చూస్తా అంటే. ఆ పోలికలన్నీ మరి మేనమామ పోలికలు వచ్చినట్టున్నాయి బాగా. నేను చూస్తా అంటే మాకు ఆ రోషగాడు నాకు అవన్నీ గుర్తొచ్చేసి, ఈ పిల్లాడు అచ్చం అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు అని అనిపిస్తాను. ఒక సినిమా హిట్ అయినాకండి బోనస్ అని ఒకటి ఉంటుందండి. ప్రతిధ్వని అనే సినిమా బెజవాడలో చూసి రామనాయుడు గారు, గోపాలకృష్ణ అందరూ బలగం పొడిసేతాయి బలగం పొడిసేతాయి అంటున్నారే ఆడుతుందా ఈ సినిమా అని. ఇప్పుడు రావు రమేష్ అన్నట్టు, సార్ నేను ఆ సినిమాకి బోనస్ అండి, లైఫ్ శారద గారండి అని. ఎస్, ఈ సినిమాకి రావు రమేష్ బోనస్, లైఫ్ సాయిను సత్యరాజు గారండి, వాళ్ళిద్దరే. ఆ తాత అమ్మన వాళ్ళ మధ్య వీళ్ళు బోనస్లు వీళ్ళు కాదు. విచిత్రం ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే బోనస్ ఉంటుంది, ఇందులో రెండోది కూడా ఉందండి. ఈ అమ్మాయి ఏంజిల్ ఆరన్నా, అసలు హీరోయిన్ లాగా లేవమ్మా నువ్వు. ఒక ఆర్ట్ టు బి ఫ్రాంక్ మారుతి, నిన్నెందుకు ముందు పొగడాలంటే అక్కడ ఎవ్వరూ కూడా, మేము చూస్తున్న ఆర్టిస్టులు ఒక్కళ్ళు కనపడాల ఈ సినిమా చూస్తా అంటే, లైఫ్ మనుషులు కనపడుతున్నారు అలా చూసుకుంటా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయిని నేను అలా ఎప్పుడు ఊహించలే, అసలు అంత మామూలు వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్లోకి. అంతే ఆ టిక్ టాక్ పిచ్చున్న ఆడపిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళు అలాంటి ఆడపిల్లలో ఒక ఆడపిల్ల అయిపోయింది. అలాగే న్యాచురల్గా వాళ్ళందరూ కూడా, ఆయన ఇందాక ఎవరు శ్రీకాంత్ ఆయన పేరు, చాలా నిజంగా యుఎస్లో చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళు మనం కొంతమందిని, వాళ్ళ జీవితాలు వాళ్ళ టెన్షన్లు వాళ్ళు అలా వెళ్ళిపోయి పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఇందాక రాజలక్ష్మి కూడా నా చిన్న క్యారెక్టర్ ఏంటంటే అతను చెప్పింది నిజమమ్మా, సినిమా అంతా నువ్వు గుర్తే ఉన్నావని చెప్పాను నేను. అలా ఒక అద్భుతమైన తాత మనవాళ్ళ అనుబంధం, చనిపోయేటువంటి మనిషిని చిరునవ్వుతో బ్రతికించవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా అండి. బతికే ఉన్నాడుగా చివరిలో, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఉంటాడు అలాగే. నాగార్జున గారి మజునునో ఏదో అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాం. ఇది అది గీతాంజలి, అది ఆ గీతాంజలిలో ఎన్నాళ్ళు ఉంటారు వీళ్ళు ఇలాగే ఉంటారని. అలా ఒక అద్భుతాన్ని, చావుని కూడా ఆత్మీయత, అనుబంధం, మానవ సంబంధాలు జయిస్తాయి అనేటువంటి
ఒక అద్భుతమైన సందేశంతో వచ్చిన ఈ సినిమాని ప్రతి వాళ్ళు చూడాలి. చూడటం కాదు, దాన్ని ఆచరించాలి. లేకపోతే ఆ క్లైమాక్స్ ఏంటండి? ఎవడు ఈ ప్రపంచంలో ఎవరు ఊహించరు ఆ క్లైమాక్స్ని. నేను ఇంత ఇన్ని సినిమాలు 357 రిలీజ్ అయిపోయినాయి, సైరా 357 అది రిలీజ్ అయిన నేను షాక్ అయ్యా. ఇక్కడ ఏం చేస్తాడు, బహుశా ఇన్ని ఇలా చేశాను, నేను ఏదేదో ఊహించుకుంటా. టప్పని వాళ్ళ ఫోటోలు కనపడగానే అమ్మ మారుతి అనుకున్నాను. అలాగే మ్యూజిక్ అండ్ ఎప్పుడు కూడా సినిమాకి కథ, మాటలు, పాటలు, పెర్ఫార్మెన్స్లు ఈ నాలుగింటిని తీసుకునేవాడు దర్శకుడు. కాబట్టి కథని ఆ మాటలతో ఆ పాటలతో ఒక్క పాట కూడా కృత్రిమంగా లేదమ్మ. అన్నీ అద్భుతమైన న్యాచురల్ క్యారెక్టర్స్, న్యాచురల్ డైలాగ్స్, న్యాచురల్ ట్యూన్స్. అతను అన్నాడు ఇందాక క్లాసీగా తీయాలని. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఈ పాటకి చిన్నపిల్లలు తీసుకొచ్చేసి ఆ చాలల్లో తీస్తా అంటే వెంటనే ఏ ఆలోచన అనిపించింది అయ్యా. అంటే నిన్ను క్లాస్గా అడిగాడు కాబట్టి నువ్వు అలా చేసి ఉంటావు. అలా ఒక అద్భుతాలు దీని నిండా కూడా ఒకళ్ళని పొగటం లేదండి. లాస్ట్లీ మీరు చూడండి ఆ ఫోటో, గ్రూప్ ఫోటో మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి చూడండి. అందరు నవ్వుతున్నారు, ఈయన మాత్రం అంటే ఇంకా పాత్రలోనే ఉన్నాడు. ఆ ఫోటో తీసేప్పుడు కూడా రావు రమేష్ పాత్రలోనే ఉన్నాడు చూసుకోండి. నేను నవ్వుకున్నా, ఇతను ఇంకా పాత్రలోనే ఉన్నాడు ఆ స్టిల్లో కూడా. అంచేత నటులు 24 క్రాఫ్ట్లు, మ్యూజిక్లు అసలు ఒకటి కాదు, ప్రతి పాత్ర కూడా దీనిలో మా ఇంట్లో కనపడతారు అని. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు, ఇందాక పిల్లాడు ఎవరు డాక్టర్, అతను ఫిజియోథెరపీ డాక్టర్ పైకి వచ్చాడు. మేము కూడా పెళ్ళైన కొత్తలు తలుపు వేసుకోండి రా అనేది మా మేనత్త. అంటే అసలు తెలియదు ప్రపంచాన్ని చూడడం. కామార్తాహి కృపణా చేతనా చేతనేషన్ వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం. అలా ఆ అద్భుతమైన పాత్రలు అవి కూడా న్యాచురల్గా హరితేజ గారిని వాళ్ళు ఆయన చాలా న్యాచురల్గా చేశాడు. అతను ఎవరో మరి నా పేరు తెలియదు. చాలా అసలు ఇప్పుడు అక్కడేదో అంతేగా అన్నట్టు నువ్వు చెప్పినట్టే లే అని పెళ్ళ వెనకాల ఉండే మొగుళ్ళలాగా. సో ఎవ్రీబడి చక్కగా ముందు మా బన్నీవాసు, మా అరవింద్ గారు, యువి క్రియేషన్స్ వారు ఇంత ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, వాళ్ళ కోసం కొన్ని రోజులు ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకుని తాతా మనవాళ్ళ మధ్య అనుబంధాన్ని పెట్టి చనిపోతున్న తాత ఏడవకూడదు, చనిపోయేలోపు ఆయన కోరికలన్నీ తీరాలని ప్రయత్నం చేసే మనవడి కథని ఇంత అద్భుతంగా సెల్యులాయిడ్ మీద తీసుకొచ్చిన మారుతిని మరొకసారి అభినందిస్తూ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.